పాల్పడుతున్న వ్యాపారవేత్తల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తుంది వియత్నాం లోని హోచిమిన్ సిటీ పీపుల్స్ కోర్టు. వియత్నాం లో అతిపెద్ద ఆర్థిక నేరానికి పాల్పడిన దిగ్గజ మహిళా వ్యాపారవేత్త రియల్ ఎస్టేట్ టైకూన్ ట్రూంగ్ మైలాన్ కు కోర్టు మరణశిక్ష విధించింది. వాన్ థింఫర్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీకి చైర్పర్సన్ గా ఉన్న 67 ఏళ్ల ట్రూంగ్ మైలాన్ సుమారు 100 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. బ్యాంక్ ను మోసం చేసి 100 కోట్ల రూపాయలు కొట్టేసిన కేసులో దోషిగా తేలారు. బ్యాంక్ నుంచి మైలాన్ దోచేసిన మొత్తం ఆ దేశ జీడిపిలో 3% కావటం గమనార్హం. దీంతో ఆమెకు హోచిన్మిన్ సిటీలోని పీపుల్స్ కోర్టు మరణశిక్ష విధిస్తూ 11 తీర్పిచ్చింది. దేశంలో సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచిన మైలాన్ పై కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనే విషయంపై వియత్నాం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసింది. మొత్తానికి ఆర్థిక నేరానికి పాల్పడ్డవారు తప్పించుకోలేరని వియత్నాం కోర్టు నిరూపించింది. ఈ కేసులో మైలాన్ తో పాటు మొత్తం 84 మంది నిందితులు ఉన్నారు. వీరందరికీ కోర్టు శిక్ష విధించింది. మైలాన్ భర్త ఎరిక్ చూకు 9 ఏళ్ల జైలు శిక్ష వేసింది. అలాగే మైలాన్ మేనల్లుడు 17 ఏళ్లు జైలు జీవితం అనుభవించనున్నారు. ఇంతకీ ట్రూంగ్ మైలాన్ 100 కోట్ల రూపాయలు ఎలా కొట్టేశారు, అసలు ఆ కుంభకోణ వివరాలేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హోచిమిన్ సిటీలోని సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్ నుంచి మైలాన్ అక్రమంగా లోన్లు తీసుకున్నారు. బ్యాంకును ఆమె అక్రమంగా తన ఆధీనంలోకి తీసుకుని 2012 నుంచి 2022 వరకు 2500 లోన్లు తీసుకున్నట్లుగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు తేల్చారు. దీనివల్ల బ్యాంకుకు $27 బిలియన్ నష్టం వాటిల్లింది. కారు డ్రైవర్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుంచి $4.4 బిలియన్ డబ్బును లాన్ ఇంటికి తరలించినట్లు అధికారులు కోర్టుకు వెల్లడించారు. 2022 ఈ కుంభకోణం బయటపడగా అదే ఏడాది అక్టోబర్లో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మరోపక్క ఇదే కేసులో $5.2 మిలియన్ లంచంగా తీసుకున్నారన్న ఆరోపణలపై వియత్నాం కేంద్ర బ్యాంక్ మాజీ అధికారి డోతిన్ హాన్ కు జీవితకాల కారాగార శిక్షను న్యాయస్థానం విధించింది. వియత్నాంలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఆర్థిక నేరం. ఈ దెబ్బతో ప్రస్తుతం వియత్నాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. అయితే 100 కోట్ల ఆర్థిక నేరానికి పాల్పడిన వ్యాపారవేత్తకు అరెస్ట్ అయిన 2 ఏళ్లలోనే శిక్ష విధించింది వియత్నాంలోని కోర్టు. కానీ మన దేశంలో మాత్రం ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యాపారవేత్తలు ఇప్పటికీ తప్పించుకుని తిరుగుతూనే ఉన్నారు. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక నేరానికి పాల్పడిన విజయ్ మాల్యా విదేశాలకు పారిపోయాడు. 9,000 కోట్ల రూపాయల కుంభకోణానికి ఆయన పాల్పడ్డాడు. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోన్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీ సైతం విదేశాలకు పారిపోయాడు. వీళ్ళ ఆస్తులనైతే జప్తు చేసుకున్నారు, కానీ నిందితులుగా ఉన్న వీళ్ళు మాత్రం దేశం దాటిపోయారు.